ఏపీలో సీఎం వర్సెస్ ఈసీగా కోల్డ్ వార్ సాగుతున్న నేపథ్యంలో సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం కొత్త అనుమానాలకు తావిస్తుంది. రాష్టంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను కేంద్రానికి నివేదించేందుకే ఎల్వి ఢిల్లీ వెళ్లారా అన్న చర్చ సాగుతుంది. పైకి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లినట్లు సమాచారం. రాష్టంలో రివ్యూ మీటింగ్స్ విషయంలో సాగుతున్న రచ్చపై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారా అన్న వాదన వినిపిస్తుంది. ఢిల్లీ చెప్పినట్టు ఆడుతూ తన పరిధికి మించి కొన్ని పాలనాపరమైన సమీక్షలు నిర్వహించే విషయంలో తీవ్ర అభ్యంతరం చెబుతున్న సీఎం చంద్రబాబు, ఆయన కేబినెట్ మంత్రులపై సహజంగా సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గురువుగా ఉన్నారు. ఢిల్లీ చెప్పినట్టు ఆడటానికి ఈసీ గత సీఎస్ పూనేటాను తప్పించి ఆయన స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. దీనిపై సీఎం చంద్రబాబు బహిరంగంగానే విరుచుకుపడ్డారు. జగన్ కేసులో నిందితుడికి సీఎస్ పగ్గాలు ఎలా అప్పచెబుతారంటూ నిప్పులు జరిగారు. పోలవరం సీఆర్డీఏపై సీఎం నిర్వహించిన సమీక్షలపై ఈసీ సీరియస్ కావడంతో సదరు సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు ఎల్వి సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత తానే సమీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. దీనిపై టీడీపీ మంత్రులు విమర్శలకు దిగుతున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఉండగా సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సమీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ సీఎంతో పాటు ఈయన కేబినెట్ మంత్రులు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ లో కేటాయింపులున్న ప్రభుత్వ పథకాలకు నిధులు జారీ చేయడం లేదంటూ సీఎస్ పై నిప్పులు జరిగారు. ఈ దశలో ఈయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పైకి గ్రీన్ ట్రిబ్యునల్ మీటింగ్ కు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు చెప్పిన ఢిల్లీ పెద్దలను కలిసి రాష్ట్రాల పరిస్థితులను వివరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. తనపై చేస్తున్న విమర్శలను ఆయన ఈసీ లేదా కేంద్ర హోంశాఖ పెద్దలకు నివేదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చంద్రబాబుని మరింత ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రపతి పాలన పెడతారంటూ లీకులు కూడా ఢిల్లీ నుంచి వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.